ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఫిబ్రవరి 3, 2021. ఈరోజు స్వయం భగవంతుడు చెప్తున్నటువంటి సత్యమైనటువంటి మహావాక్యాల వింద బాబా తెలియజేస్తున్నారు. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంఘం యుగంలో పవిత్రులైతే సత్యయుగ వారసత్వం లభిస్తుందనే తండ్రి ఆజ్ఞను అందరికీ సందేశం ద్వారా తెలియజేయండి. ప్రశ్న: ఏ చౌకబేరమును గురించి అందరికీ తెలియజేయాలి? జవాబు: ఈ అంతిమ జన్మలో తండ్రి ఆదేశం ప్రకారం నడుచుకొని పవిత్రులైతే 21 జన్మలకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇది చాలా చౌకబేరం. ఈ చౌకబేరం గురించి అందరికీ నేర్పించండి. ఇప్పుడు శివ బాబాను స్మృతి చేసి పవిత్రులైతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని అందరికీ చెప్పండి. ఓం శాంతి. ప్రదర్శిని లేక మేళాలలో ప్రొజెక్టర్ షో చూపిస్తారు లేక చిత్రాలను చూపి మనుషులకు తండ్రి నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలని అర్థం చేయిస్తారు. ఈ విషయం ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఏ వారసత్వము? మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారసత్వం లేక అనంతమైన తండ్రి నుండి అర్ధకల్పానికి స్వర్గరాజ్యాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు అందరికీ అర్థం చేయించాలి. తండ్రి వ్యాపారి, వారితో ఇప్పుడు ఈ వ్యాపారం చేయాలి. దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారని మనుషులకు తెలుసు. భారతదేశంలో సత్యయుగం ఉన్నప్పుడు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. స్వర్గంలోకి వచ్చేందుకు వారు ఏదో ఒక ప్రాప్తి పొంది ఉంటారు. బాబా తెలియజేస్తున్నారు, స్వర్గస్థాపన చేయు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఆ ప్రాప్తిని చేయించలేరు. పతిత పావనుడైన తండ్రియే పతితులను పావనంగా చేసి పావన ప్రపంచ రాజ్యాన్ని ఇస్తారు. ఈ వ్యాపారం ఎంత సహజంగా ఇస్తున్నారు! ఇది మీ అంతిమ జన్మ అని అంటారు. నేను ఇక్కడ ఉన్నంత వరకు పవిత్రంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. పవిత్రంగా చేసేందుకే నేను వచ్చాను. మీరు ఈ అంతిమ జన్మలు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేసి పావన ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చాలా చౌకబేరం. కావున పవిత్రంగా అవ్వండి. ఇది తండ్రి ఆజ్ఞ అని పిల్లలకు తెలియచేయాలని తండ్రికి ఒక ఆలోచన కలిగింది. ఇది పవిత్రంగా తయారయ్యే పురుషోత్తమ సంఘమిగ సమయం. ఉత్తమోత్తమ పురుషులు దేవతలు. లక్ష్మీనారాయణుల రాజ్యం నడిచింది కదా, దేవతా ప్రపంచపు చక్రవర్తి పదవి మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభిస్తుంది. ఈ అంతిమ జన్మలో తండ్రి శ్రీమతమును అనుసరించి పవిత్రంగా అయితే పదవి లభిస్తుంది. యోగబలం ద్వారా స్వయం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసుకోవాలి అనే యుక్తిని కూడా బాబా తెలియజేస్తున్నారు. కళ్యాణం కొరకు పిల్లలు తప్పకుండా ఖర్చు చేయవలసి వస్తుంది. ఖర్చు లేకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఇప్పుడు లక్ష్మీనారాయణుల రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలు తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి. మనసా వాచ కర్మణ వ్యతిరేక కర్మలేవి చేయరాదు. దేవతలకు ఎప్పుడూ ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రావు. నోటి నుండి అటువంటి మాటలు వెలువడవు. వారు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు. ఎవరు తయారై వెళ్తారో
వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని కూడా అదే దేవీ దేవతలుగా తయారు చేసేందుకే వచ్చాను అని చెప్తున్నారు బాబా. కావున మనస వాచ కర్మన ఎలాంటి చెడు కర్మ చేయరాదు. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఈ గుణాలు కూడా మీరు ఇప్పుడే ధారణ చేయగలరు బాబా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మృత్యులోకంలో ఇది మీకు అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్ని మృత్యులోకమని, పావన ప్రపంచాన్ని అమరలోకమని అంటారు. ఇప్పుడు మృత్యులోక వినాశనం అతి సమీపంలో ఎదుట నిల్చొని ఉంది. అమరపురము తప్పకుండా స్థాపన అవుతూ ఉంటుంది. ఇది అదే మహాభారత యుద్ధం. దీని గురించి శాస్త్రాలలో వ్రాశారు. ఈ యుద్ధం ద్వారా పాత వికారి ప్రపంచం సమాప్తం అవుతుంది. కానీ ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. పంచ వికారాల నశ ఉంటుంది అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు పవిత్రంగా తయారవ్వండి అని తండ్రి అంటున్నారు. మాస్టర్ గాడ్గా అవుతారు కదా. లక్ష్మీనారాయణలను గాడ్ గాడెస్ అని అంటారు. అనగా వారు గాడ్ ద్వారా వారసత్వాన్ని పొందుతారు. ఇప్పుడు భారతదేశం పతితంగా ఉంది. మనస వాచ కర్మణ చేసే కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఏ విషయమైనా మొదట బుద్ధిలోకి వస్తుంది, తర్వాత నోటి నుండి వెలువడుతుంది. కర్మలు ఆచరించినందు వలన అవి వికర్మలుగా అవుతాయి. అక్కడ ఎలాంటి వికర్మలు జరగవు, ఇక్కడ వికర్మలు జరుగుతాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. మిగిలిన జీవితాన్ని పవిత్రంగా గడపండి అని తండ్రి అంటున్నారు. పవిత్రంగా తయారై నాతో బుద్ధియోగాన్ని జోడించాలి అని చెప్తున్నారు బాబా. ప్రతిజ్ఞ చేయండి, తద్వారా మీ జన్మ జన్మాంతర పాపాలు భస్మమవుతాయి. అప్పుడే 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. వీరి ద్వారా ఈ వారసత్వం ఇస్తానని తండ్రి తనంతకు తానే ఆఫర్ చేస్తున్నారు. వారు శివ బాబా, ఇతడు దాదా. అందుకే ఎల్లప్పుడూ బా దాదా అని అంటారు. శివ బాబా మరియు బ్రహ్మ దాదా. తండ్రి ఎంత వ్యాపారం చేస్తారు బాబా తెలియచేస్తున్నారు. మృత్యులోక వినాశనం చాలా సమీపంగా ఉంది. అమరలోకం స్థాపన అవుతూ ఉంది. భారతీయుల కళ్యాణం జరగాలని ప్రదర్శనీలు మేళాలు జరుపుతూ ఉన్నారు. తండ్రి స్వయంగా వచ్చి భారతదేశాన్ని రామరాజ్యంగా తయారు చేస్తారు. రామరాజ్యంలో తప్పకుండా పవిత్రులే ఉంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు, కామ మహాశత్రువు. ఈ పంచ వికారాలనే మాయా అంటారు. దీనిపై విజయం పొందితే మీరు జగజ్జీతులుగా అవుతారు. జగజ్జీతులు అనగా దేవీ దేవతలు. వారు తప్ప ఇతరులెవ్వరూ జగత్ జీతులుగా అవ్వలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు, క్రైస్తవులు పరస్పరం అందరూ ఒక్కటైతే ఈ సృష్టి అంతటి అధికారాన్ని తీసుకోగలరు. కానీ చట్టం అలా లేదు. ఈ బాంబులు పాత ప్రపంచం సమాప్తం అయ్యేందుకే తయారు చేయబడ్డాయి. కల్పకల్పం ఈ విధంగా నూతన ప్రపంచం నుండి పాత ప్రపంచంగా, మళ్ళీ పాత ప్రపంచం నుండి కొత్తదిగా అవుతూనే ఉంటుంది. బాబా చెప్తున్నారు, నూతన ప్రపంచంలో ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది. దానిని రామరాజ్యం అని అంటారు. ఈశ్వరుడెవరో తెలియనందున రామ రామ అని జపిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీలో ఈ విషయాలు ధారణ అవ్వాలి. మనము 84 జన్మల్లో సతో ప్రధానం నుండి తమో ప్రధానులయ్యాము. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. శివ బాబా ఆదేశము. ఇప్పుడు ఆదేశమును అనుసరిస్తే 21 జన్మలు పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు.
ఇప్పుడు పురుషార్థం చేయండి, చేయకపోండి. స్మృతిలో ఉండి ఇతరులకు దారి చూపండి, చూపకపోండి. ప్రదర్శనల ద్వారా పిల్లలు చాలా మందికి దారి చూపిస్తున్నారు. స్వ కళ్యాణం కూడా చేసుకోవాలి. చాలా గొప్ప చౌక బేర. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం వలన, శివబాబా స్మృతిలో ఉండడం వలన మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది ఎంత మంచి చౌక బేర. జీవితమే పూర్తిగా పరివర్తన అయిపోతుంది. ఇలా ఆలోచించాలి, ఇటువంటి సంకల్పాలు చేయాలి. బాబా వద్దకు సమాచారం వస్తుంది. రాఖీ కట్టేందుకు వెళ్ళినప్పుడు ఈ తమో ప్రధాన ప్రపంచంలో పవిత్రంగా ఉండడం అసంభవం అని కొంతమంది అంటారు. పాపం ఇది సంగమయుగమని వారికి తెలియదు. తండ్రి పవిత్రంగా తయారు చేస్తారు. వీరికి సహాయం చేయువారు పరమపిత పరమాత్మ. ఇక్కడ లభించు లాభం చాలా గొప్పదని వారికి తెలియదు. పవిత్రంగా అవ్వడం వలన పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తండ్రి అంటున్నారు, ఈ మాయా అనే పంచ వికారాలపై విజయం పొందుట వలన మీరు జగజ్జీతులుగా అవుతారు. కావున మనం ఎందుకు పవిత్రంగా అవ్వము? ఇది ఫస్ట్ క్లాస్ వ్యాపారం. తండ్రి అంటున్నారు, కామము మహాశత్రువు. దీనిపై విజయం పొందడం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. మాయను జయిస్తే జగత్తును జయిస్తారు. ఇది యోగబలంతో మాయను జయించే విషయం. పరమపిత పరమాత్మయే వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మలినాలు వదిలిపోతాయి. మీరు సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ సంగమయుగంలో తండ్రి వారసత్వం ఇస్తారు. అందరికంటే ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీనారాయణులు. వారిని మర్యాద పురుషోత్తమ దేవీదేవతా ధర్మానికి చెందిన వారని అంటారు. చాలా మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది, కానీ అప్పుడప్పుడు ఈ పాయింట్లు మర్చిపోతున్నారు. తర్వాత గుర్తుకు వస్తుంది, ఉపన్యసించినప్పుడు ఫలానా పాయింట్లు తెలియచేయలేదు అని గుర్తుకు వస్తుంది. తెలియజేయాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. లాయర్లు కూడా అప్పుడప్పుడు కొన్ని పాయింట్లు మర్చిపోతారు. మళ్ళీ ఆ పాయింట్లు వారికి గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ వాదిస్తారు. డాక్టర్ల విషయంలో కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. బాబా తెలియజేస్తున్నారు, ఈ జబ్బుకు ఫలానా మందు బాగుంటుందని ఆలోచన తడుతుంది. ఇక్కడ కూడా అనేక పాయింట్లు ఉన్నాయి. బాబా అంటారు, ఈరోజు మీకు నిగూఢమైన పాయింట్స్ తెలియజేస్తున్నాను, కానీ అర్థం చేసుకునే వారంతా పతితులే. ఓ పతిత పావన రెండి అని పిలుస్తారు. కానీ ఇలా ఎవరితోనైనా నీవు పతితుడవు కదా అని అంటే అలిగి విరుచుకుపడతారు. ఈశ్వరుడి ముందు ఓ పతిత పావన రెండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని సత్యం చెప్తారు. ఈశ్వరుణ్ణి మర్చిపోతే మళ్ళీ అసత్యం చెప్తారు. కావున చాలా యుక్తిగా అర్థం చేయించాలి. కట్టె విరగరాదు, కానీ సర్పము చనిపోవాలి. తండ్రి అంటున్నారు, ఎలుక నుండి గుణాన్ని గ్రహించండి. ఎంత యుక్తిగా ఎలుక కొరుకుతుందంటే రక్తమేమో కారుతుంది, కానీ కొంచెం కూడా తెలియదు. కావున పిల్లల బుద్ధిలో అన్ని పాయింట్లు ఉండాలి. యోగం చేయువారికి సమయానికి సహాయం లభిస్తుంది. వినేవారు వినిపించేవారి కంటే తండ్రికి ప్రియంగా ఉండవచ్చు. అందువలన తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు. కావున వినేవారు పవిత్రంగా ఉండడం, పవిత్రంగా అవ్వడం చాలా మంచిదని అర్థం చేసుకునేటట్లు తెలియచేయాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం వలన మనం 21 జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాం. భగవాను వాచ,
ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే డ్రామా ప్లాన్ అనుసారం మీరు 21 జన్మలకు వారసత్వాన్ని పొందగలరని నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్తున్నారు బాబా. మనము కల్పకల్పం వారసత్వం పొందుతూ ఉంటాం. సేవపై ఆసక్తి ఉన్నవారు మేము వెళ్ళి అర్థం చేయిస్తామని కుతూహలం కలిగి ఉంటారు. సేవకు పరిగెత్తవలసి వస్తుంది. తండ్రి జ్ఞానసాగరులు, వారు ఎంతో జ్ఞానవర్షం కురిపిస్తూ ఉంటారు. ఆత్మ పవిత్రంగా ఉంటే ధారణ కూడా జరుగుతుంది. పేరు ప్రఖ్యాతం చేసి చూపిస్తారు. ప్రదర్శని మేళాలలో ఎవరు ఎలా సేవ చేస్తారో తెలిసిపోతుంది. ఎవరు ఎలా అర్థం చేయిస్తున్నారో టీచర్లు చెక్ చేయాలి. చాలా వరకు లక్ష్మీనారాయణ మెట్ల చిత్రాల గురించి అర్థం చేయించడం బాగుంటుంది. యోగ బలం ద్వారా మళ్ళీ ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవుతారు. లక్ష్మీనారాయణులే ఆదిదేవి, ఆదిదేవుడు. చతుర్భుజంలో లక్ష్మీనారాయణులు ఇరువురు వచ్చేస్తారు. రెండు భుజాలు లక్ష్మీవి, రెండు నారాయణుడివి. ఇది కూడా భారతవాసులకు తెలియదు. మహాలక్ష్మికి కూడా నాలుగు భుజాలున్నాయి. దీని అర్థము వారు యుగల్ అనగా జంట అయ్యారు. విష్ణువు చతుర్భుజుడు. బాబా చెప్తున్నారు ప్రతిరోజు ప్రదర్శనిలో అర్థం చేయిస్తూ ఉంటారు. రథాన్ని కూడా చూపించారు. అర్జునుడు రథంలో కూర్చున్నాడని చెప్తారు. రథము నడిపేవాడు కృష్ణుడు. కేవలం ఇవన్నీ కూడా కథలు మాత్రమే. వాస్తవానికి ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. జ్ఞానామృత కలశాన్ని లక్ష్మీ తలపై ఉంచినట్లు చూపిస్తారు. వాస్తవానికి కలశం ఉంచింది జగదంబపై. తర్వాత ఆమె లక్ష్మీగా అవుతుంది. ఇది కూడా అర్థం చేయించాలి. సతీయుగంలో ఒకే ధర్మం, ఒకే మతానికి చెందిన మనుషులు ఉంటారు. దేవతలందరి మతము ఒక్కటే. దేవతలనే శ్రీ అని అంటారు. ఇతరులనెవ్వరిని అనరు. కావున ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని పదాలే ఉండాలని ఆలోచిస్తూ ఉండినారు. ఈ అంతిమ జన్మలో పంచ వికారాలపై విజయం పొందడం వలన మీరు రామరాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా చౌక వేరే. బాబా చెప్తున్నారు తండ్రి వచ్చి అవినాశి జ్ఞాన రత్నాలను దానంగా ఇస్తున్నారు. తండ్రి జ్ఞాన సాగరులు, జ్ఞాన రత్నాలను ఇస్తారు. ఇంద్రసభలో పుష్యరాగం, పచ్చ, మాణిక్యము అను రకరకాల అప్సరసులుంటారని అంటారు. అందరూ సహాయం చేయవారే. రకరకాల వజ్రాలుంటాయి కదా, అందుకే నవరత్నాలను చూపించారు. ఎవరు బాగా చదువుకుంటారో పదవి కూడా వారే పొందుతారు. నంబర్ వారిగా ఉన్నారు కదా. పురుషార్థం చేసే సమయం కూడా ఇదే. మనం తండ్రి మాలయందు పూసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. శివబాబాను ఎంత స్మృతి చేస్తామో అంత స్మృతి యాత్రలో ముందుకు పరుగు తీస్తాం. పాపాలు కూడా త్వరగా నశిస్తాయి. బాబా చెప్తున్నారు ఈ చదువు ఎక్కువగా చదివేది కాదు, కేవలం పవిత్రంగా ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నోటి నుంచి రాళ్ళు వెలువడరాదు. రాళ్ళు విసిరితే వాళ్ళు రాతి బుద్ధి గలవారిగానే అవుతారు. రత్నాలను విసిరితే అనగా జ్ఞాన రత్నాలను పంచితే వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇది చాలా సహజం. జిజ్ఞాసువులకు తెలియజేయండి. పతిత పావనులు, సర్వుల ముక్తి, జీవన్ముక్తి దాత, పరమపిత పరమాత్మ శివుడు అంటున్నారు. ఓ భారతవాసులైన ఆత్మిక పిల్లలారా, రావణ రాజ్యంలోని మృత్యులోకంలో ఈ కలియుగ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం వలన పరమపిత పరమాత్మ శివునితో బుద్ధియోగ బలంతో యాత్ర చేయడం వలన తమో ప్రధాన ఆత్మలు
సతోప్రధాన ఆత్మలుగా తయారై సతోప్రధాన సత్యయుగ విశ్వంలో పవిత్రత సుఖము శాంతి సంపదలతో సంపన్నమైన మర్యాద పురుషోత్తమ దైవీ స్వరాజ్య పదవిని 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ పొందగలరు. కానీ జరగబోయే మహావినాశనానికి ముందే తండ్రి మనకు వారసత్వం ఇస్తారు, చదివిస్తారు. ఎంత చదువుకుంటారో అంత పదవి పొందుతారు, వెంట తీసుకువెళ్తారు. కావున ఈ పాత శరీరం పాత ప్రపంచపు ఆలోచనలు ఎందుకు రావాలి? ఇది పాత ప్రపంచాన్ని విడిచిపెట్టే సమయం. ఇటువంటి విషయాలు బుద్ధిలో మతనం జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక ముందు ముందు పురుషార్థం చేస్తూ చేస్తూ సమయం దగ్గరకు వస్తుంది, సందేహం కలగదు. ప్రపంచం కూడా ఇంకా కొంత సమయం మాత్రమే ఉంటుందని గమనిస్తారు. కావున బుద్ధియోగాన్ని జోడించాలి. సేవ చేసినందున సహాయం కూడా లభిస్తుంది. సుఖమునిచ్చు దారిని ఎంతమందికి చూపిస్తారో అంత సంతోషం కలుగుతుంది. పురుషార్థం కూడా నడుస్తుంది, భాగ్యం కూడా కనిపిస్తుంది. తండ్రి పురుషార్థం చేయడం నేర్పిస్తారు. కొంతమంది అందులో లగ్నం అవ్వరు, కొంతమంది లగ్నం కారు. కోటీశ్వరులు పదమాపదంపతులు అందరూ అలాగే సమాప్తమైపోతారని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఉన్నత పదవి పొందేందుకు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. రాళ్ళు వెలువడరాదు. మనస వాచ కర్మన ఇతరులను మర్యాద పురుషోత్తములుగా చేసే కర్మలు చేయాలి. సెకండ్ పాయింట్, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రంగా అయ్యే యుక్తిని అందరికీ వినిపించాలి. వరదానము, సదా కళ్యాణకారీ భావన ద్వారా గుణగ్రాహిగా అయ్యే అచల్ అడోల్ భవ. వివరణ, మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకునేందుకు సదా గుణగ్రాహకులుగా అవ్వండి. ఒకవేళ ప్రతి విషయంలో గుణగ్రాహకులుగా అయితే ఆందోళనలోకి రారు. గుణగ్రాహి అనగా కళ్యాణ భావన. అవగుణంలో గుణాన్ని చూడడమే గుణగ్రాహిగా అవ్వడం. అందువలన అవగుణం గలవారి నుండి కూడా గుణాలు తీసుకోండి. ఎలాగైతే వారు అవగుణంలో దృఢంగా ఉంటారో అలా మీరు గుణాలలో దృఢంగా ఉండండి. గుణగ్రాహకులుగా అవ్వండి, అవగుణ గ్రాహకులుగా కాదు. స్లోగన్, తమ సర్వస్వము తండ్రికి అర్పణ చేసి సదా తేలికగా ఉండువారే ఫరిస్తాలు. అచ్చా, ఓం శాంతి.